నమో గణపతయే భారతదేశాన్ని వెయ్యేళ్ల పాటు మొఘలులు తురుష్కులు ఆంగ్లేయులు కలిసి పరిపాలించారు కొంతకాలం వాళ్ళు కొంతకాలం వీళ్ళు అలాగన్నమాట ఈ ప్రయత్నంలో భారతీయ రాజుల్ని మొఘలులు కానీ ఇంగ్లీష్ వాళ్ళు కానీ ఎలా జయించారు ఎలా జయించి భారతదేశాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారు అని మనం చూస్తే కనుక ఇందులో మన భారతీయ చక్రవర్తుల యొక్క మంచితనం యుద్ధ ధర్మ నిష్ట మనకు కనిపిస్తుంది మన భారతీయ చక్రవర్తులు ఆనాడు రామచంద్రుడి నుండి మొన్న మొన్నటి రామరాయల దాకా అందరూ కూడా యుద్ధ ధర్మాలు చాలా చక్కగా పాటించిన వాళ్లే ఆంగ్లేయులు మొఘలులు యుద్ధాలు చేసినట్లుగా మనవాళ్ళు కూడా యుద్ధం చేసి ఉంటే కేవలం భారతదేశం కాదు ప్రపంచం అంతా కూడా మనదే అయ్యేది దానికి కారణం ఏమిటంటే మనుస్మృతిలో చెప్పినటువంటి యుద్ధ ధర్మాలు మన భారతీయ చక్రవర్తులందరూ కూడా తూచా తప్పకుండా పాటించేవారు అందులో ఉన్నటువంటి ధర్మాలు ఏమిటి అనేది చూద్దాం యుద్ధంలో కొన్ని నీతులు రీతులు పాటించాలి పైకి కట్టెవలనే కనిపింపజేస్తూ లోపల ఆయుధాన్ని దాచి శత్రువును కొట్టరాదు కర్ణములు గల ఆయుధంతో చంపరాదు అగ్నిలో ప్రజ్వలింపజేసినది విషం పూసినది అయినటువంటి బాణాలని ప్రయోగించరాదు తాను రథం మీద ఉండి రథం లేనివాడితో యుద్ధం చేయరాదు యుద్ధం జరుగుతూ ఉండగా కానీ వేళలో కానీ తనను శరణు వేడిన వాడిని చంపరాదు అలాగే పాదాక్రాంతుణ్ణి చంపరాదు నిద్రించేవాడిని యుద్ధ ప్రయత్నంలో లేనటువంటి వాడిని వస్త్రహీనుడిని ఆయుధహీనుడిని తనతో యుద్ధం చేయని వాడిని కేవలం యుద్ధం చూసేవాడిని ఇతరులతోను యుద్ధం చేస్తూ ఆ లక్ష్యంలో ఉండేవాడిని చాటుగానైనా చంపకూడదు ఆయుధాలు కోల్పోయినా విరిగిపోయినా తెల్లబోయి నిలిచిన వాడిని విపరీతంగా భయపడిన వాడిని దెబ్బల చేత బాగా నొచ్చి ఉన్నవాడిని వెనుకకు మరలడానికి సిద్ధమై వెన్ను చూపిన వాడిని చంపడం చక్రవర్తుల ధర్మం కాదు ఈ విధంగా వెన్ను చూపి యుద్ధరంగం నుండి నిష్క్రమించిన వాడిని ఎవరైనా చంపితే కనుక తన ప్రభువు చేత చేయబడిన పాపాలన్నీ కూడా ఆ సైనికుడు పొందుతాడు ఈ విధంగా కుటిలంగా చంపబడిన వాడు ఎంత పాపి అయినప్పటికీ కూడా చంపినవాణి పుణ్యం ఏ కొంచెం ఉన్నా కూడా దానిని వీడు హరించి వేస్తాడు అనగా చంపినవాణి పుణ్యం చంపబడిన వాడి పరమవుతుంది అని ఇన్ని ధర్మాలు మనకి యుద్ధంలో ఉండేవి ఇవన్నీ కూడా మన యొక్క హిందూ రాజులు తూచా తప్పకుండా పాటించేవారు కానీ మొఘలులు కానీ బ్రిటిష్ వాళ్ళు కానీ వీటిని పాటించేవారు కాదు ఉదాహరణకి మనం అక్బర్ ద గ్రేట్ అని మనం చదువుకుంటూ ఉంటాం అక్బరు ఒక యుద్ధంలో దొంగ ఎత్తుతో గెలిచిన తరువాత రాజు చనిపోయాడు ప్రత్యర్థి రాజు చనిపోయిన తరువాత ఆ రాజ్యానికి చెందినటువంటి సైనికులు ముప్పై వేల మంది వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆయుధాలన్నీ లాక్కొని కేవలం వాళ్ళందరినీ చంపడమే ఉద్దేశంతో ముప్పై వేల రాజపుత్ర సైనికులను శరచ్ఛేదం చేయించాడు ఎంత ఘోరం అండి ఇది సాధారణంగా యుద్ధంలో ఉన్న వాళ్ళని మాత్రమే చంపాలి యుద్ధం పూర్తయ్యాక ప్రత్యర్థి రాజును మనం జయించాక ప్రత్యర్థి రాజ సైన్యం అంతా కూడా మన పరమవుతుంది అవుతుంది ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేనటువంటి అక్బరు ముప్పై వేల మంది రాజపుత్ర సైనికుల శిరశ్చేదన చేయడం అనేది ధర్మ విరుద్ధం అలాంటి అధర్మ యుద్ధాలు చేశారు కాబట్టే వాళ్ళు జయించగలిగారు ఇకపోతే బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ గురించి చెప్పేది ఏముంది జాంతి లక్ష్మీబాయిని వెనక నుంచి పొడిచి చంపినటువంటి ఘనత బ్రిటిష్ వాళ్ళదే వీటన్నిటికీ మించినటువంటి ఘోరం ఏమిటంటే రాయల వంశానికి చెందినటువంటి విజయనగర సామ్రాజ్య చక్రవర్తి చివరి చక్రవర్తిగా మనం చెప్పుకోవలసినటువంటి రామరాయలు తొంభై ఆరేళ్ల వయస్సులో ఆయన వీరయుద్ధం చేస్తూ ఉంటే ధర్మయుద్ధం చేసి గెలవలేక తీసి ఆయన్ని జయించి చివరికి తొంభై ఆరేళ్ల ప్రత్యర్థి రాజు అని కనీస గౌరవం లేక చేతిలో ఉన్నటువంటి ఆయుధాలన్నీ లాక్కుని శిరశ్చేదన చేసి తొంభై ఆరేళ్ల వృద్ధ రాజు యొక్క శిరస్సును సైనికులకందరికీ కూడా ప్రదర్శనగా చూపించారు ఇది వాళ్ళ యొక్క యుద్ధ రీతి మన వాళ్ళ యొక్క యుద్ధ నీతి జై శ్రీరామ్